తూర్పు గోదావరి జిల్లా తుని రైలు దగ్ధం కేసును బెజవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. కేసును కొట్టివేస్తూ బెజవాడ రైల్వే కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయని ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని 5 ఏళ్ల పాటు ఎందుకు సాగదీశారని ప్రశ్నించింది. 2016లో తుని రైలు దహనం ఘటన జరిగింది. ఈ కేసులో ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవాతో పాటు 41 మంది కోర్టుకు హాజరయ్యారు. 2016 జనవరి 30 నాటి కేసులో ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు మొత్తం 41 మందిని నిందితులుగా చేర్చారు రైల్వే పోలీసులు. ఇప్పటికే ఈ ఘటనలో కేసులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో విచారణ కూడా ముగిసింది. 20 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. నేరం గురించి తమకు తెలియదని 5 సాక్షులు చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది. చిన్న విరామం తర్వాత మరిన్ని వివరాలు చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ5.